ఆలస్యం అయితే ముందుగా ఆలస్యం ఎందుకు మీద క్షమించాల్సిందిగా కోరుతా ఉన్నాను వాళ్ళు ఎన్ఆర్ఐలు చేరుతా ఉన్నారు రాష్ట్ర ముఖ్యమంత్రి ఎన్ఆర్ఐ గురించి ఏమంటాడో మీ అందరికీ తెలుసు దౌర్భాగ్యం దగుల్బాజీ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి బట్టెబాజీ ముఖ్యమంత్రి కూడా ముఖ్యమంత్రి అవునా కదా ఇక చూడండి చక్కగా చెప్పాము ఆస్కార్ అవార్డ్స్ అవార్డు కాదు ఢిల్లీ వేండు నేను ఢిల్లీ వేండు ఇప్పుడు అదే చెప్తున్నా ఇక రేపు కోతలు పోస్తారు ఇక కోతలు రాయడు ఏ నన్ను నరేంద్ర మోడీ బాగా మెచ్చుకోవడానికి పేపర్కి ఇస్తారు పేపర్ వల్ల వస్తారు లోపల ఏం జరిగిందో నీ తెలుసా నాకు తెలుసా మంత్రులను కలిసారే తెలంగాణ ఫుల్ అభివృద్ధి చెందుతున్నది అసలు మొత్తం అద్దం లెక్క మెరుస్తుంది డల్లాస్ కల్లాస్ అయిపోయింది చెప్తాడు లోపల మాట్లాడేటి బయట పదోటి అని బ్రేకింగ్ల కోసం ముఖ్యమంత్రి మొత్తం రెడీ అయిపోయాడు ఇక రేపు ఎల్లుండి మూడు రోజులు మొత్తం ఆ నోరా తాటిపట్ట నాకే అర్థం కాదు నోరు తెలిస్తే అబద్ధాలు అబద్ధాలతో నిన్న రోజులు కాలేపడే చేసాడు ఇప్పుడు ఏం చేసాడు జిహెచ్ఎంసీ ఏం చేశారు తీసి దెబ్బ కొడితే మన చావ దెబ్బ కొడితే కోలుకు కూడా అయిపోయాడు అంటారా మొత్తం మొత్తం దుమ్ము దుమ్ము అయిపోయింది బాక్స్ భద్రంగా కేసీఆర్ ఇక మళ్ళీ కొత్త దుకాణం స్టార్ట్ చేసాడు ఇక ఢిల్లీకి పోయాడు కోవిడ్ వస్తే హైదరాబాద్ తిరిగిండా ఎక్కడన్నా పేదోళ్ళందరూ ఇబ్బంది పడ్డారు మన హైదరాబాద్ వరదలు వచ్చినాయి పోయిండి ఎక్కడికైనా పోలే పది రోజులు పడుతుంటే పది రోజులు పడి ఇవ్వాలి హైదరాబాద్ ఇవ్వాలి వదలలేము ఇంకా ఇవ్వాలి మరి వరంగల్ కూడా ఇచ్చాడు వరంగల్ కూడా వర్షాలు పడ్డాయి మొత్తం వరంగల్ అంతా మునిగిపోయింది ఇచ్చిండా ఈ వెమ్లవాడ నియోజకవర్గం నేనే వచ్చిందా రెండుసార్లు వర్షాలు పడితే మరి ముఖ్యమంత్రి వచ్చిండా ఏమి ఎమ్మెల్యే అంటే ఎట్లా రావాలనుకో రావడం కోరుకుంటున్నారు కదా మళ్ళా అదే చెప్తాను అంటే ఓట్లప్పుడు ఆలోచించాలి ఓట్లప్పుడు ఆలోచించాలి వాడిని ముఖ్యమంత్రి ఢిల్లీ వేడు ఇలా ఎన్ఆర్ఐలు మీ ఊళ్ళో చాలా మంది వేరు పోయేటప్పుడు ఎంత కష్టపడతారన్నా దుబాయ్ పోవాలన్నా సౌదీ పోవాలన్నా ఎటు పోవాలన్నా అమెరికా పోవాలన్నా లండన్ ఎంత కష్టపడతాం ఇంట్లో ఎకరమో రెండు ఎకరాల్లో మూడు ఎకరాలు అన్నీ అమ్మి ఈడ పైసలు గడికెందుకు పోతాం మనం అవును కదా ఈడ అమ్మి గోల్డ్ లోను ఈ లోను ఆ లోను ఈ లోను అన్నీ చేసి ఇన్ని కుదబెట్టి అప్పులు చేసి పోతాం పోయినాక అలా వెంటనే ఉద్యోగం వస్తుందాట వస్తుందా పాస్పోర్ట్ గ్యారెంటీ మన పాస్పోర్ట్ అంటే మనం తెలుసు కదా మన ముఖ్యమంత్రి పాస్పోర్ట్ బ్రోకరు తెలుసా మీకే తీసుకెళ్ళి లోపలే తొక్కిర్రు మన ముఖ్యమంత్రిని పాస్పోర్ట్ బ్రోకరింగ్ చేస్తే మొత్తం యువకులు మోసం చేస్తుంటే లోపలే తొక్కితే మన ఎంఎస్ఆర్ ఉండదు కదా ఎంఎస్ఆర్ తెలుసు కదా ఎంఎస్ఆర్ మీటింగ్లో మీటింగ్లో కూర్చోటంలో భార్య వచ్చి కాలం మొక్కిందట అరే నా పెన్ను తీసుకెళ్ళి లోపలే తొక్కుతాను సార్ ఇడిపి అంటే ఇడిపించిందట అంత మోసగారి వాటి అందరు దుబాయ్ పోతాం ఎంత కష్టపడి పోతామన్నా మోడీ అన్న బయట పోతే ఎంత కష్టపడుతుంది ఆడపోయి ఉద్యోగం ఉద్యోగం దొరకదు ఉద్యోగం దొరకదు ఉద్యోగం దొరికాక 5 సంవత్సరాలు కష్టపడితే ఉన్నప్పు తిరుగుతుంది అవును కదా మన ముఖ్యమంత్రి ఏమంటాడంటే అన్నాడు ఏ మాట మాట్లాడాడు ఇష్టానుసారంగా మాట్లాడాడు నువ్వుడే ఉద్యోగాలు ఇస్తే దుబాయ్ పోతావా నువ్వు ఉద్యోగం ఇస్తే సౌదీ పోతావా ఇంటికో ఉద్యోగం అంటే ఇచ్చారు ఇంటికో ఉద్యోగం 100 లక్షల ఉద్యోగాలు అన్నాడు ఊరుకోవాలి మండలం కూడా మూడు ఎకరాలు ఇచ్చేయండా డబ్బులు పెట్టమని ఇచ్చేయండా ఏ రుణమాఫీ చేసిండా ఇలా సన్నపొట్లు అన్నాడు సన్నపొట్లు వండించాడు ఫుల్ లాభం కొడిచాడు అందరు మీరంతా బండి పిల్లలు కూడా అవతారు అంటారా మీద నాకు రాంగ రాంగ మొత్తం బండి పిల్లలు అంతా సన్నపొట్లు వండించి కొడిచోళ్ళని నాకు తెలిసి నువ్వు పైసుకోవాలని చెప్పి ఇస్తారా చిత్త పోయి కేసీఆర్ గిద్ద పాప అని చెప్పి నేను కొడిచోడు కాలే కదా మరి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఉన్నది మనకేం చెప్పాడు ముఖ్యమంత్రి సన్నపొట్టు వండించాలని చెప్పన్నాడు మన తెలంగాణ రాష్ట్రంలో 40 లక్షల ఎకరాల వ్యవసాయ భూమి ఎంత ఈ ముఖ్యమంత్రి దగాగోరు దగుల్బాజీ ముఖ్యమంత్రి అబద్ధాల ముఖ్యమంత్రి బడాచోరు బట్టెబాజీ ముఖ్యమంత్రి మాటలమ్మి 30 లక్షల ఎకరాలలో సన్నపొట్టు వండించారు సన్నపొట్టు వండిస్తే పెట్టుబడి ఎక్కువ రాబడి తక్కువ సమయం ఎక్కువ నష్టం ఎక్కువ చేతికి వచ్చేది గ్యారెంటీ లేదు వ్యవసాయమే జూదమైపోయింది వ్యవసాయం చేద్దామంటే వర్షాలు పడతాయా ఇంతకుముందు వర్షాకాలం వర్షాలు పడతాయి వర్షాలు పడతాయి తెలియదు అవును కదా ఇలా సన్నపొట్టు పండించాం మనం అందరికి అదే వర్తించాలి కదా మరి ముఖ్యమంత్రి ఫామ్ హౌస్ ఏమండించాడు ఎవరు చెప్పారు కలెక్టర్ అది చెప్పాడు ఫోన్ చెప్పి కలెక్టర్ చెప్పాడు మరి కలెక్టర్ ఈ రాజన్న శ్రీశ్రీ కలెక్టర్ ఉన్నాడు కదా మరి ఆ సారచి మనకి చెప్పాలి కదా మరి చెప్తలేడు అంటే కేసీఆర్ ఒక్కరికి ఫోన్ చేసిండు సన్నపొట్టు దొడ్డోళ్ళు వండి అని చెప్పిండా భూసార పరీక్షలు చేసిండట 125 కోట్లు ఇచ్చామని తెలంగాణ రాష్ట్రం మోడీ గారు ఇచ్చారు
తెలంగాణ మొత్తం భూసార పరీక్షలు చేయాలి. రైతులు ఇబ్బంది పడుతున్నారు. ఏ కాలంలో ఏ పంట పండించాలా, ఏ స్థలంలో ఏ పంట పండించాలా వాళ్ళకి పరీక్షలు ఇవ్వచ్చని చెప్పి చెప్పాడు. మనం నిర్వహించాడా, ఆయన మాత్రం దొడ్డొడ్డు పండిస్తారట, మనం మాత్రం సన్నబొడ్డు పండించాలట. మన కొత్త రైతు చట్టం వచ్చింది, ఆ తప్ప అది. ఇవాళ రైతు పండించిన పంట ధర ఉండి కష్టపడి పండించేది రైతు పండిస్తున్నాడు కదా, ఆయన పండిస్తే ఎంత నష్టం చేయాలి ఎంత లాభం జరగాలి అని తెలుస్తుంది. రైతు పండించిన పంటకు ధర నిర్ణయించుకోవాలి రైతు.